సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జయపల్ యాదవ్ కు మద్దతుగా ఉప్పల వెంకటేష్ కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లిలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు అభివృద్ది పథకాలు అందించడం వల్లే ఇవాళ ప్రతి గ్రామాల్లో ప్రజలు బీఆర్ఎస్ కి పడుతున్నారని ఆయన కొనియాడారు కాంగ్రెస్ బీజేపీ నాయకులు చెప్పే కథలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తేల్చి చెప్పారు ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటున్న రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది ఈ సందర్భంగా కల్లోకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం కూడా నడుస్తూ ఉంది కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్ తరపున రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్వర్ వెంకటేష్ గారు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు మండలం ఒకటి కాకుండా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు గడప గడపకు తిరుగుతూ ఓటును అభ్యర్థిస్తూ ఉన్నారు చేసిన అభివృద్ధిని చేయబోయే అభివృద్ధిని కూలంకుషంగా ప్రజలకు వివరిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటుగా ఉప్పల వెంకటేష్ గారు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గారు ఉన్నారు వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం అన్న చెప్పండి మీ ప్రచారం ఎట్లా ముందుకు సాగుతూ ఉంది ప్రజల్లోకి ఎట్లా వెళ్తూ ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు ప్రజల నుంచి ఎట్లా స్పందన వస్తూ ఉంది చాలా మంచి స్పందన ఉంది తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని పేద ప్రజలు ఆశిస్తుర్రు పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ప్రభుత్వ ధనం పేదవాళ్లకు చెందినప్పుడే సమ సమాజం దానికి నాంది పలికే విధంగా ఈరోజు ప్రచారం జరుగుతుంది ఎవరెన్ని మాట్లాడినా మళ్ళా కేసీఆర్ఏ వస్తాడు కేసీఆర్ ఎంబడే పేదవాళ్ళు ఉన్నారు పూర్తి స్థాయిలో మేనిఫెస్టో గతంలో ఉన్నటువంటి మేనిఫెస్టో ఇంప్లిమెంట్ జరిగింది తర్వాత ఇప్పుడు కొత్త మేనిఫెస్టో కూడా మరింత అంటే పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి స్వయంగా కేసీఆర్ ప్రకటించారు తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టో ఆరు గ్యారెంటీలు అని చెప్తా ఉంది అయితే స్వయంగా ఈ గ్యా ఆరు గ్యారెంటీలకు సంబంధించి స్వయంగా కాంగ్రెస్ అసమ్మతి వాదులు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మాకే గ్యారంటీ లేదు ఈ పార్టీలో ఎట్లా ఉంటుంది ప్రజలకేం గ్యారెంటీ ఉంటుందని చెప్తాను దీని మీద మీ అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలకు అధికారమే రాదు అసలు అధికారం వాళ్ళ దరిదాపుల లేదు అది వాపు బల్పు కాదు వంద పర్సెంట్ మళ్ళా కేసీఆర్ వస్తాడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందో ప్రజలకు తెలుసు ఈరోజు రైతు బంధు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డకు కళ్యాణానికి సాకారం చేసింది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలోనే పది మంది పేదవాళ్లకు న్యాయం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ యాభై ఏళ్ళలో ఏం చేసిందనేది గ్రామాలలో ప్రజలే చెప్తుర్రు ఇంకా ముఖ్యంగా ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ గారు తీసుకున్న మేనిఫెస్టోను ప్రతి గ్రామంలో గడప గడపకు తీసుకెళ్ళి ముసలవ్వకు చెప్తున్నాం అత్తకు ఐదు వేలు వస్తాయి కోడలకు మూడు వేలు వస్తాయి ప్రతి ఆడపడుచుకు ఈసారి మూడు వేల రూపాయలు బృతి ఇస్తా అన్నాడు కేసీఆర్ అదేవిధంగా రెండు వేలున్న పింఛన్ని ఐదు వేలు చేసిండు ఐదు వేలున్న పంటకు ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు సంవత్సరానికి పదహారు వేలు ఇస్తున్నాడు ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని పేదవాళ్లకు నేరుగా దగాకోరులను లేకుండా ఎలాంటి మధ్యవర్తులను లేకుండా పేదవాళ్ళ అకౌంట్లకేసిన ఘనత కేసీఆర్ది నీళ్లు దాపిండు ఇంటింటికి నీళ్లు దాపిండి అలా ఎక్కడి కృష్ణా జలాలు ఎక్కడి గోదావరి జలాలు ఎక్కడి గోదావరి తల్లి ఏడుంది కృష్ణమ్మ తల్లేడ ఉంది శ్రీశైలం గుట్టలలో ఉన్న తీసుకొచ్చి గ్రామాలల్లో మారుమూల తాండాలల్లా ఓ గుడిసె ముందల ఇంటి ముందల ఈరోజు నల్లదిప్పితే నీళ్ళు వచ్చే పరిస్థితి చేసే కేసీఆర్ గారు అడుగుజాడల్లో కేటీఆర్ గారి నాయకత్వంలో రాబోయే రోజులల్లా సత్సామలంగా మిషన్ భగీరథను కూడా ముందుకు తీసుకెళ్తా ముఖ్యంగా మహిళలు బాగుపడాలంటే మహిళలకు సాధికారత రావాలంటే మహిళా కుటుంబాలు పేద కుటుంబాలు రైతులు అనేక రకాలుగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు బాగుపడాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి చూసినట్టయితే ఈ ఎలక్షన్లో ముఖ్యంగా కల్లోకు నియోజకవర్గం విభిన్నమైనటువంటి నియోజకవర్గం చాలా అంటే మంచి విలక్షణమైనటువంటి తీర్పిస్తూ ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేసినటువంటిది మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధతో మిషన్ భగీరత ఎక్కడో ఉండేటువంటి కృష్ణా జలాలను ప్రతి గోండుగూడానికి తర్వాత ప్రతి తండా కూడా తీసుకొచ్చినటువంటి ఇంటి ముందు నల్ల తీసుకొచ్చినటువంటి శాఖలో తనను కూడా స్వయంగా సీఎం కేసీఆర్ గారే చైర్మన్గా ఉండి వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం దాంతో రాబోయే రోజుల్లో కూడా మిషన్ భగీరథను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇది ఒకటే కాదు అనేక సంక్షేమ పథకాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కొత్త మేనిఫెస్టోతో మరింత అద్భుతంగా అద్భుతాలు సృష్టి కాబట్టి ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు మేము కూడా ఇక్కడ అత్యధికంగా కష్టపడి జైపాల్ యాదవ్ గారిని ఇక్కడ గెలిపిస్తాం ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ గారిని చేస్తామని చెప్పేసి ఇక్కడ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉపల వెంకటేష్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి టీ న్యూస్ రంగారెడ్డి జిల్లా కల్గొట్టు నియోజకవర్గం తల్లకొండపల్లి నుంచి